కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు కృష్ణానదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు పడవలతో వారి కోసం గాలింపు చేపట్టారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, యువకుల గల్లంతపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఈ సంబరాలకి గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కృష్ణా జిల్లా కోడూరు మండలం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నలుగురు యువకులు గుంటూరు జిల్లా చేగోలు మండలం సుబ్బపల్లికి చెందిన నలుగురు యువకులు కృష్ణా స్నానానికి వెళ్లారు. ఉదయాన్నే రాత్రి జాతర చూసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం స్నానానికి వెళ్లారు. మనతో ఈ సందర్భంలో ఈ నలుగురు కూడా కృష్ణానదిలో గల్లంతైనట్టు సమాచారం తెలిసింది. దీంతో ఒకరి ముద్దయం మాత్రం, ఒక యువకుడి ముద్దయం మాత్రం బయటికి తీసుకురాగలిగారు. మిగిలిన ముగ్గురు కోసం గాలింపు చేయడం చేపట్టారు. అలాగే ఈ సంఘటనా స్థలానికి హుటాహుతన స్థానిక డిఎస్పీ కాదర్ భాష పెడుతుంది. అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మనతో ఇంకా మనం మరో ముగ్గురు ముద్దయాలను ఇంకా వెలికియాల్సి ఉంది. గాలింపు చేయలు తీవ్రతం చేశారు. అలాగే పడవల ద్వారా, వీటి వలల ద్వారా గాలింపు చేయలు చేపట్టారు. మనం అయితే శ్రీనివాస్, మృతుల వివరాలు, వారి పేర్లు ఏమైనా తెలిసాయా? ఇంతవరకు సమాచారం ఏం తెలియలేదు. దీని మాత్రం గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం సుబ్బపల్లికి చెందిన వాళ్ళు మాత్రం చెప్తున్నారు. వీళ్ళు ఇంకా ఈ ఎక్కడ ఈ నలుగురికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ గారు, తల్లిదండ్రుల వివరాలు ఇంకా తెలియలేదు. మనం అయితే అక్కడ పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా? పోలీసులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా కూడా ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ కృష్ణా జిల్లాలో ఈ నదీ పరివాహ ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి స్థానికంగా ఉండే వ్యక్తులు కూడా, స్థానికంగా ఉండే వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. స్థానికంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నా కూడా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటి మీద మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. చంద్రగారు నమస్తే. స్పాట్లో వచ్చి